64 unanimous మిగతా వాటికి ఎన్నికలు జరిగిన నేపథ్యం అందరికి తెలిసిన విషయమే. ఆ ఎన్నికల ఫలితాలు దాదాపుగా 100కి 99% ఇప్పుడే ఎన్నికలు ప్రకటించారు. వైఎస్ఆర్సీ పార్టీ ఏదైతే ఇంతకుముందు మేము చెప్పామో ప్రజా తీర్పులు ఉండబోతుంది అనే అంశాన్ని ఏదైతే చెప్పామో ఆ ప్రకారం 100కు 100% వైఎస్ఆర్సీ పార్టీ గెలుపొందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. 1వ రోజు ఒక మున్సిపాలిటీలో సగం సగం వచ్చినప్పటికీ అక్కడున్న ఏదైతే మరి ఎక్స్ ఆఫీసో సభ్యులు ఉన్నారో ఆ నేపథ్యంలో అవి కూడా అధిగమించే ప్రక్రియ కూడా జరుగుతుంది. కడపలో ఒకటి, అలాగే అనంతపూర్లో ఒక మున్సిపాలిటీ, మిగతా అన్నీ కూడా వైఎస్ఆర్సీ పార్టీయే అబ్సల్యూట్ మెజారిటీతో. అనంతపూర్ లాంటివి అయితే 100కు 100% కార్పొరేట్లు కూడా టీడీపీ అంటూ ఎక్కడ కడుచూపు మేరలో కనిపించకుండ తుడిచూపు పెట్టిపోయిన ఫైన్. ఇది ఇవా ఇది ఒక చరిత్ర, ఇది ఒక అద్భుతం. ఈ అద్భుతానికి ఒకసారి పూర్వపరాలు మనం ఆలోచన చేసుకుంటే 2019 ఎన్నికల్లో ఏ విధమైన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా పట్టం కట్టారో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అయితేనే ఈ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధిని జరుగుతారని ప్రజలు విశ్వసించారో, ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారో, మళ్లీ ఇవాళ 22 నెలలు దాటిన తర్వాత ఆయన పరిపాలన మీద మొట్టమొదటిసారిగా ఎన్నికల గుర్తుపై ఎన్నికలు జరిగింది. ఈ ఎన్నిక పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటని, ఆయన పరిపాలనా విధానాన్ని, ఈ ప్రభుత్వం పనితీరుని ఈ ఎన్నికల్లో ఏ విజయం అర్థం పడుతుంది. మోసంగా ప్రజలు ఇదే పనిచేసే ప్రభుత్వానికి, నిజాయితీగా మాట మీద నిలబడే నాయకత్వానికి, నాయకుడికి, నిబద్ధతో పనిచేస్తున్న నాయకుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఏదైతే చెప్పారో చేసిన మాటను చేస్తున్న ఆ నాయకత్వానికి ప్రజలు ఎప్పుడూ కూడా హర్షిస్తారు, అభినందిస్తారు, మద్దతు ఇస్తారని చెప్పడానికి నిదర్శనమే ఈ పట్టణ ప్రాంతంలో జరిగే మున్సిపల్ ఎన్నికల తాలూకా ఫలితాలని చెప్పక తప్పదు. ఇది పూర్తిగా 100కు 100% జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి, వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వ పనితీరుకి ఇది అర్థం పడుతుంది అని చెప్తున్నాం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి గారు ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ, ఒక్క బహిరంగ సభ కానీ ఏ ఒక్కటి కూడా పెట్టలే. ఎందుకంటే మాకు మా డిస్కషన్లో చెప్పారు అన్న, కొన్ని సభలు పెట్టాలి, ఈ కార్యక్రమం కొన్ని దగ్గర మాట్లాడాలంటే అన్న మనం మాట ఇచ్చాం, మాట ప్రకారం 24 నెలల్లో పనిచేస్తున్నాం, ప్రజలకు మనం చెప్తున్నాం, ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏ పెట్టుకునే పరిస్థితి వచ్చినా వెంటనే స్పందిస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఇవాళ ఒక ప్రజలకు ఎందుకు మనకి ఎందుకు ఓటు ఇస్తారు, నాకైతే పూర్తి విశ్వాసం ఉంది ప్రజల మీద, పూర్తి నమ్మకం ఉంది, నాకు భరోసా ఉంది, పర్వాలేదని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు కొంతమంది మా మంత్రులు కానీ లేదా కొత్త శాసనసభ్యులు కానీ ఎన్నికల్లో ధన ప్రభావం ఎక్కువగా ఉంటుంది, టీడీపీ విశ్వవిగా దౌర్జన్యాలు ధనంతో కొనడానికి ప్రయత్నం చేస్తారంటే ఎన్ని చేసినప్పటికీ కూడా రాష్ట ప్రజలు విశ్వసించరు, ప్రజలు మనపక్కే ఉంటారు. ఎందుకంటే మనం చేస్తున్న అభివృద్ది సంక్షేమం ఆ రెండు కళ్ళుగా మనం ఏదైతే చేస్తున్నామో ఆ కార్యక్రమాలే మనం విజయం సాధిస్తుంది, 100% వస్తుందని ఒక కాన్ఫిడెంట్ గా, ఒక ధైర్యంగా, ఒక నమ్మకంగా ప్రజలు అలాంటి తెలిసిన ఒక నాయకుడిగా ఆయన చెప్పిన మాట
ఇవాల మళ్ళీ మీకు చెప్తున్నా ఈ విజయం మళ్ళీ పునరంకితం మళ్ళీ మా పని తీరికి ఈ ప్రభుత్వం తాలూకా రాబోయే కాలంలో మరి ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు అన్నిటికీ ఇది ఒక పునరంకితం అవుతాం అనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నా ఈ సందర్భంగా కూడా ఎందుకంటే రాష్ట్రం దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 19 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక నూతన విధానం తీసుకొచ్చాం ఒక సెక్రటరీ వాలంటీర్ వ్యవస్థ ఆ వ్యవస్థ ద్వారా ఏ ఒక్కరికైనా సరే ఇంటి గుమ్మం ముందుకే ఇంటి ముంగడికే సంక్షేమ కార్యక్రమాన్ని తలుపు తట్టి ఇదిగో మీ కార్యక్రమం ఇదిగో అని చెప్పే విధానం ఎక్కడ విన్నతంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇది జరుగుతుంది దాంతో పాటు వారికి ఉన్న సమస్యని కానీ ఇంట్లో ఉన్న సమస్య కానీ వారి కుటుంబం పడుతున్న ఇబ్బందులు కానీ లేదు ఆ ప్రాంతంలో జరుగుతున్న సమస్యలు కానీ అవసరాలు కానీ ఉంటే వాటి కూడా గుర్తెరిగి వాటి కూడా సమస్య పరిష్కారం తెలుసుకొని వెంటనే వాటికి వచ్చి మరి అడ్రస్ చేసి వాటిని పరిష్కారం చేసే విధానం దాంతో పాటు సంక్షేమ కార్యక్రమానికి ఒక క్యాలెండర్ని ముందుగా అనౌన్స్ చేసి ఇగో ఈ నెలలో ఈ తేదీ నాడు ఇగో ఈ సంక్షేమ కార్యక్రమం ఈ రైతు భరోసా వస్తుంది లేదా అమ్మఒడి వస్తుంది లేదా ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇస్తాము లేదా ఇంకో కార్యక్రమాన్ని మరి చేస్తాము అనే అంశాలన్నింటినీ కూడా ఆసరా కార్యక్రమం చేస్తాము అనే కార్యక్రమాల్ని ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం చెప్పడంలో అతిశయోక్తి కాదు ఈ రకమైన పరిపాలన అందిస్తున్నాం కాబట్టి ఇవాళ ఈ జరిగిన ఎన్నికల్లో 100% నేను గత 2005 సంవత్సరంలో ఎన్నికలు జరిగినాయి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ క్యాబినెట్లో నేను మంత్రిగా కూడా ఉన్నాను ఆ రోజు ఎన్నికలు జరిగినాయి ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజైతే 90% ఎన్నికల్లో విజయం సాధించాం అప్పటికది రికార్డు 90% అర్బన్ ఎన్నికల్లో మున్సిపాలిటీలో విజయం సాధించడం అంటే ఆ రోజు కదా రికార్డు ఈ రోజు తండ్రికి మించిన తనయుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 100% ఇవాళ రికార్డు వచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సాధించాడు ఇది రికార్డు ఈ విషయాన్ని చెప్పడం గర్వంగా ఈ సంబంధిత శాఖ మంత్రిగా దాన్ని పర్యవేక్షిస్తున్న మంత్రిగా ఈ విషయం చెప్పడం నాకు గర్వంగా ఉంది ఈ విషయాన్ని చెప్పడం ఎందుకంటే ఇది మేము చేస్తున్న కార్యక్రమాలకి దీంతో ఇంకా మా బాధ్యత పెరిగింది ఈ ప్రభుత్వం తాలూకా బాధ్యత పెరిగింది ఈ శాఖ తాలూకా బాధ్యత పెరిగింది ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో ఈ అవసరాలకు అనుగుణంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఏ విధానాలు తీసుకోవాలో ఆ కార్యక్రమాలు చేసి ఇంకా బేషద్పించుకునే ఒక బాధ్యత ఇవాళ వచ్చింది ఈ ఎన్నికల తాలూకా ఫలితాల ద్వారా ఇవాళ రాయవచ్చింది ఇవాళ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.